हेलो स्टूडेंट्स, माय नेम इज के प्रियान सागर, लेक्चरर इन रिटेल मैनेजमेंट, गवर्नमेंट जूनियर कॉलेज गर्ल्स, आदिलाबाद। कोर्स रिटेल मैनेजमेंट सेकंड ईयर, कोड 215, सब्जेक्ट रिटेल मैनेजमेंट, कोर्स 71, यूनिट नंबर 6, ई कॉमर्स। स्टूडेंट्स, नाउ वी आर गोइंग टू लर्न अबाउट डेफिनेशन ऑफ ई कॉमर्स। ई कॉमर्स और इलेक्ट्रॉनिक कॉमर्स मीन्स द बाइंग, सेलिंग एंड ट्रांसपोर्टेशन ऑफ गुड्स थ्रू इलेक्ट्रॉनिक डिवाइसेस इज कॉल्ड ई कॉमर्स। ई कॉमर्स యొక్క నిర్వచనం ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా వస్తువులను కొనడం, అమ్మడం మరియు వస్తువులను సరఫరా చేయడాన్ని ఈ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటారు. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఈ రిటైలింగ్. ఎలక్ట్రానిక్ రిటైలింగ్ ఆర్ ఈ రిటైలింగ్ ఇస్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ద ఇంటర్నెట్. E-retailing can include business to business, B2B and business to consumer, B2C, sales of products and services. Electronic retailing anaga internet dwara vastuvula yokka mariyu vastu sevala yokka అమ్మకాలను నిర్వహించడం. ఈ రిటైలింగ్లో బిజినెస్ టు బిజినెస్ అనగా వ్యాపారం నుండి వ్యాపారానికి మరియు బిజినెస్ టు కన్జ్యూమర్ వ్యాపారం నుండి వినియోగదారునికి అనగా B2C ఉత్పత్తులు మరియు సేవల అమ్మకాలు ఇందులో మిళితమై ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ రీటైలింగ్. ఈ రీటైలింగ్ యొక్క ప్రయోజనాలను గురించి చర్చిద్దాం. ఈజీ యాక్సెస్ టు మార్కెట్ అనగా మార్కెట్లో సులభమైన ప్రవేశం. అంటే ఈ రీటైలింగ్లో మార్కెట్లో వస్తువుని ప్రవేశపెట్టడం అనేది చాలా సులభమైనది అని అర్థం. నెక్స్ట్, రెడ్యూస్డ్ ఓవర్ హెడ్స్, అనవసరమైన ఖర్చులను నివారించడం లేదా తగ్గించడం అని అర్థం. నెక్స్ట్, పొటెన్షియల్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్, వ్యాపారం అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఈ రిటైలింగ్ విధానంలో ఉంటుంది. నెక్స్ట్, వైడెన్ యువర్ మార్కెట్ ఆర్ ఎక్స్పోర్ట్, ఇందులో మార్కెట్ను లేదా ఎగుమతులను విస్తృతం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, దట్ ఈస్ లాస్ట్ వన్, కస్టమర్ ప్రొడక్ట్ ఇంటెలిజెన్సీ, అంటే వినియోగదారులకు వస్తువుల పట్ల వాటి యొక్క లక్షణాల పట్ల అవగాహన అనేది కలుగుతుంది. స్టూడెంట్స్, నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఈ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ or electronic marketing is also known as internet marketing, web marketing, digital marketing or online marketing. E-marketing is the process of marketing a product or service using the internet. ikkada e-marketing ledha electronic marketing nu internet marketing, web marketing, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆన్లైన్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ను ఉపయోగించి ఒక ఉత్పత్తి లేదా సేవను మార్కెటింగ్ చేసే ఒక ప్రక్రియ. ఈ మార్కెటింగ్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ మార్కెటింగ్ ఆన్ ద ఇంటర్నెట్ బట్ ఆల్సో ఇంక్లూడ్స్ మార్కెటింగ్ డన్ వయా ఈమెయిల్ అండ్ వైర్లెస్ మీడియా. It uses a range of technologies to help connect business to their customers.
అనగా ఈ మార్కెటింగ్ లో ఇంటర్నెట్ మార్కెటింగ్ మాత్రమే కాకుండా ఈమెయిల్ మరియు వైర్లెస్ మీడియా ద్వారా చేసిన మార్కెటింగ్ అని కూడా దీనిని పిలుస్తుంటారు. వ్యాపారాలను వారి వినియోగదారులకు అనుసంధానం చేయడంలో సహాయపడడానికి ఇది అనేక రకాల సాంకేతిక విధానాలను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత, మోర్ కస్టమర్స్, ఎక్కువ మంది వినియోగదారులు, అనగా ఎక్కువ మంది వినియోగదారులు సంస్థలోకి ఆహ్వానించబడతారు, బెటర్ విజిబిలిటీ, మంచి దృశ్యమానత, ఇంప్రూవ్డ్ లోకల్ ప్రెజెన్స్, మెరుగైన స్థానిక ఉనికి, ఇంక్రీజ్డ్ అథారిటీ, పెరిగిన అధికారం, హయ్యర్ క్వాలిటీ వెబ్సైట్ ట్రాఫిక్, అధిక నాణ్యత గల వెబ్సైట్ ట్రాఫిక్, ఇన్ పర్సన్ విజిటర్స్, వ్యక్తి సందర్శకులు, లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్, దీర్ఘకాలికమైన సంబంధాలు, ఎకానమిక్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్, ఆర్థిక మరియు వ్యయ ప్రభావంతమైనది, పర్సనల్ అండ్ కస్టమైజబుల్ మెజరబుల్, వ్యక్తిగత మరియు అనుకూలీకరించదగినది, కంటిన్యూస్ సేల్స్ 24 hours 7 days 365 days, నిరంతర అమ్మకాలు 24 hours 7 days 365 days, రీచ్ కస్టమర్స్ ఇన్ డిస్టెంట్ జియోగ్రాఫికల్, సుదూర భౌగోళిక ప్రాంతాలలో వినియోగదారులను చేరుకోవడం అనేది చాలా సులభవంతమైనగా ఉంటుంది, ఆఫర్ ద రైట్ ప్రోడక్ట్ టు ద రైట్ కస్టమర్, సరైన కస్టమర్కి సరైన ఉత్పత్తిని ఆఫర్ చేయడం, ద ఫస్ట్ పర్చేజ్ మీన్స్ ఎ సస్టైన్డ్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యూచర్, మొదటి కొనుగోలు అంటే భవిష్యత్తులో నిరంతర సంబంధాలను లేదా నిరంతరమైన సంబంధాలను కలిగి ఉండేదని అర్థం. యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, సో సోషల్ మీడియాను వాడడం అనేది ఇందులో ఈ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతలో అతి ముఖ్యమైన అంశం. స్టూడెంట్స్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఈ మార్కెటింగ్ వర్సెస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. The main difference between e-marketing and traditional marketing is the medium through which an audience encounters a marketing message. While traditional marketing uses traditional media like magazines and newspapers, e-marketing uses digital media such as social media or websites. Of course, traditional marketing does not mean its old passion. Traditional marketing still plays an important role in people's lives with the ever-growing need to step out of the e-marketing world. E-marketing మరియు సాంప్రదాయ మార్కెటింగ్ మధ్యగల వ్యత్యాసాలను పరిశీలిద్దాం. ఈ మార్కెటింగ్ మరియు సాంప్రదాయ మార్కెటింగ్ మధ్య ప్రధాన వ్యత్యాసం, ప్రేక్షకులు మార్కెటింగ్ సందేశాన్ని ఎదుర్కొనే మాధ్యమం. సాంప్రదాయ మార్కెటింగ్ పత్రికలు మరియు వారపత్రికలు మొదలైన సాంప్రదాయ మాధ్యమాలను ఉపయోగిస్తుండగా, ఈ మార్కెటింగ్ సోషల్ మీడియా లేదా వెబ్సైట్ల వంటి డిజిటల్ మీడియాను ఉపయోగిస్తూ ఉన్నది. సాంప్రదాయ మార్కెటింగ్ అంటే ఇది ఒక పాత విధానం అని కాదు, ఇది ఇప్పుడున్న ఈ మార్కెటింగ్ విధానానికి ఏమాత్రం తీసిపోకుండా ఇప్పటికీ ప్రజల జీవితాలలో తనదైన పాత్రను పోషిస్తూ వస్తున్నది. Telemarketing is the direct marketing of goods or services to potential customers over the telephone, internet or fax. Telemarketing may either be carried out by telemarketers or increasingly by automated telephone calls or robocalls. ఇక్కడ టెలిమార్కెటింగ్ అనేది టెలిఫోన్, ఇంటర్నెట్ లేదా ఫ్యాక్స్ ద్వారా సంభావ్య వినియోగదారులకు వస్తువులు లేదా సేవలను ప్రత్యక్షంగా మార్కెటింగ్ చేయడం అని అర్థం. టెలిమార్కెటింగ్ను టెలిమార్కెటర్లు లేదా ఎక్కువగా ఆటోమేటెడ్ టెలిఫోన్ కాల్స్ లేదా
రోబోకాస్ ద్వారా వీటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇన్ దిస్ యూనిట్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ టెలిమార్కెటింగ్. The main benefit of using telemarketing to promote your business is that it allows you to immediately gauge your customers' level of interest in your product or service. Additionally, it allows you to do the following things. అంటే మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి టెలిమార్కెటింగ్ను ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మీ ఉత్పత్తి లేదా సేవపై మీ యొక్క ఆసక్తిని వెంటనే అంచనా వేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అదేవిధంగా లేదా అదనంగా ఈ టెలిమార్కెటింగ్ అనేది ఈ క్రింది వాటిని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అందులో ఇన్ దిస్ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, వ్యక్తికి వ్యక్తికి మధ్య పరిచయం. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ, మీన్స్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఫర్ ఆల్, సో అందరికీ అనువైనది అని అర్థం. నెక్స్ట్ రెస్పాన్స్ మెజర్మెంట్, వినియోగదారుల యొక్క ప్రతిస్పందనను మెజర్ చేయడానికి కొలవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రియేట్ అన్ ఇమీడియట్ రాపోర్ట్ విత్ ద కస్టమర్స్, అంటే మన యొక్క వినియోగదారులతో వెంటనే సంబంధాన్ని సృష్టించడానికి ఇది అవకాశం అనేది కల్పిస్తుంది. ద నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్స్ టెక్నికల్ ఇష్యూస్ మోర్ క్లియర్లీ, ఇది సాంకేతిక సమస్యలను మరింత స్పష్టంగా వివరిస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఆన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్, చివరగా ఉత్పత్తి మరియు సేవలపై తక్షణ అభిప్రాయం అనేది చెప్పడానికి అనువుగా ఈ విధానం అనేది ఉంటుంది. ఇది టెలిమార్కెటింగ్లోని అతి ముఖ్యమైన ప్రయోజనంగా మనం చెప్పవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కే ప్రియానంద్ సాగర్, లెక్చరర్ ఇన్ రీటైల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ అదిలాబాద్. ఈరోజు మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ కోర్స్ అయిన రీటైల్ మేనేజ్మెంట్లోని ఎలిమెంట్స్ ఆఫ్ సేల్స్మెన్షిప్ అనే సబ్జెక్ట్ నుండి యూనిట్ నంబర్ 7 అబ్జెక్షన్స్ అనగా అభ్యంతరాలను గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా అబ్జెక్షన్స్ అందులోని అంశాలను గురించి పరిశీలిద్దాం. అబ్జెక్షన్స్ లో మొదటగా ఇంట్రొడక్షన్ ఆఫ్ అబ్జెక్షన్స్, ఇందులో మనం అబ్జెక్షన్స్ సంబంధించిన ఇంట్రొడక్షన్ మరియు దాని యొక్క అర్థం లేదా నిర్వచనాన్ని గురించి చర్చిద్దాం. అలాగే రీజన్స్ ఫర్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలకు గల కారణాలు ఏంటి. 3 ద టైప్ ఆఫ్ అబ్జెక్షన్స్, అబ్జెక్షన్స్ యొక్క రకాలేంటి, అభ్యంతరాలకు సంబంధించిన రకాలేంటి. లాస్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ కస్టమర్స్ అబ్జెక్షన్స్, అంటే వినియోగదారులకు అంటే వారు వస్తు కొనుగోలు విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు అనేవి ఏర్పడతాయి, వాటిని మనం అంటే ఒక అమ్మకందారుడిగా మనం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ అభ్యంతరాలని మనం ఎలా అధిగమించాలి, వాటికి సంబంధించిన పద్ధతులను గురించి మనం చర్చిద్దాం. ఇంట్రొడక్షన్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ అబ్జెక్షన్స్,
Generally, the customers or prospectors raise their objections during or after the sales presentation. A salesman's ability or inability to handle the customer's objections determine his success or failure in selling. Therefore, the salesman must pre-plan and prepare well to resolve the objections of his customers. Sales resistance and objections are logical and expected part of the sales presentation. అంటే ఇక్కడ అభ్యంతరాలకు సంబంధించిన పరిచయము లేదా నిర్వచనం గురించి చెప్పాలంటే సాధారణంగా కొనుగోలుదారులు వారి అభ్యంతరాలను అమ్మకాల ప్రదర్శన సమయంలో గాని లేదా వస్తు ప్రదర్శన అనంతరం గాని వారి వారి అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తుతూ ఉంటారు. అమ్మకందారుడు లేదా అమ్మకందారుని సమర్థత లేదా అసమర్థత అనేది వినియోగదారుడి అభ్యంతరాలను పరిష్కరించడం అనే విజయాన్ని లేదా వైఫల్యాన్ని అమ్మకందారుడికి ఇస్తుంది. కాబట్టి అమ్మకందారుడు వారి అభ్యంతరాలను అంటే కొనుగోలుదారుల యొక్క అభ్యంతరాలను వాళ్ళు వేసే ప్రశ్నలను లేదా అభ్యంతరాలను అధిగమించాలంటే తను ముందస్తుగా ప్రణాళికాబద్ధుడై ఉండాలి. అమ్మకాల ప్రదర్శనలో అమ్మకాల నిరోధకత అభ్యంతరాలు అనేవి తార్కికంగా ఊహించిన భాగాలుగా ఉంటాయి. రీజన్స్ ఫర్ అబ్జెక్షన్స్. అభ్యంతరాలకు గల కారణాల గురించి మనం చూద్దాం. నంబర్ వన్, డిజైర్ టు అవాయిడ్ ద సేల్స్ ఇంటర్వ్యూ. అమ్మకాల మౌఖికతను నివారించడం. నంబర్ టూ, ఫెయిల్యూర్ ఆఫ్ ద సేల్స్ మెన్ టు ప్రాస్పెక్ట్ అండ్ క్వాలిటీ. అమ్మకందారులో ప్రాస్పెక్ట్ మరియు నాణ్యత అనేది లోపించడం. నంబర్ త్రీ, ఫెయిల్యూర్ ఆఫ్ ద సేల్స్ మెన్ టు రికగ్నైజ్ నీడ్స్. అమ్మకందారుడు కొనుగోలుదారుల యొక్క అవసరాలను గుర్తించడంలో విఫలమైనప్పుడు. నంబర్ ఫోర్, రెసిస్టెన్స్ టు ఎనీ చేంజ్ ఇన్ కన్సంప్షన్. వస్తువులకు సంబంధించిన వినియోగంలో లేదా వస్తువులకు సంబంధించిన మార్పులకు సంబంధించిన వినియోగంలో ప్రతిఘటనలు లేదా నిరోధకతలు ఎదుర్కోవడం. నంబర్ ఫైవ్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్స్. ఇక్కడ అంటే అమ్మకాలకు సంబంధించిన అభ్యంతరాలలో తను ఆ వస్తువులకు సంబంధించిన సమాచారం తన దగ్గర లేకపోవడం, అంటే సమాచార లోపం అనేది అమ్మకందారులు ఉన్నప్పుడు ఇలాంటి అభ్యంతరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నంబర్ సిక్స్, జస్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాబిట్ ఆర్ కస్టమ్. అలవాటు లేదా ఆచారాలకు సంబంధించిన విషయాలు లోపించడం. నంబర్ సెవెన్, జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ నెగటివ్ రియాక్షన్, ప్రతికూల లేదా ప్రతిచర్యల లోపం. ద అబోవ్ ఆర్ ద రీజన్స్ ఫర్ అబ్జెక్షన్స్. హియర్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ అబ్జెక్షన్స్. నంబర్ వన్, అబ్జెక్షన్ టు డిలే యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నో మనీ టు బై నౌ, ఆర్ I don't need the product now, etc. Objection to delay action anaga vaida vese edha aalasyamga pratispandinche abhyantaralu edha aalasyam chese abhyantaralu nadatham. Udaharanaku vinyogadarulu ledha konugoludarulu
ఐ హ్యావ్ నో మనీ టు బై నౌ, అంటే నా దగ్గర డబ్బు లేదని చెప్పడం, లేదా ఆ వస్తువు నాకు ఇప్పుడు అవసరం లేదనే. మంచి ఉదాహరణ ఈ వాయిదా వేసే అభ్యంతరాలకు వర్తిస్తుంది. నెంబర్ టూ, ప్రొడ్యూస్ అబ్జెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జెక్షన్స్ రిలేటింగ్ టు ద నేచర్, క్వాలిటీ, డ్యూరబిలిటీ ఆర్ యూటిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఉత్పత్తికి సంబంధించిన అభ్యంతరాలు, అవి వస్తువు సంబంధించిన గుణాలకు సంబంధించినవి, వస్తువుకు సంబంధించిన నాణ్యత, వస్తువుకు సంబంధించిన మన్నిక మరియు దాని యొక్క ఉపయోగానికి సంబంధించినవి ఉత్పత్తికి సంబంధించిన అభ్యంతరాలుగా చెప్పవచ్చు. నెంబర్ త్రీ, సోర్స్ అబ్జెక్షన్స్. అనగా వనరులకు సంబంధించిన అభ్యంతరాలు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జెక్షన్స్ రిలేటింగ్ టు ద న్యూ ఆర్ స్ట్రేంజర్ ఆర్ అన్రిలయబుల్ మ్యానుఫ్యాక్చర్. అంటే ఇలాంటి అభ్యంతరాలు అనేవి నూతన వస్తువుల విషయంలో, లేదా పరిచయం లేని వస్తువుల విషయంలో, లేదా విశ్వసనీయత లేని వస్తువుల విషయంలో ఇలాంటి అభ్యంతరాలు అనేవి వస్తుంటాయి. నెంబర్ ఫోర్, సర్వీస్ అబ్జెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జెక్షన్స్ రిలేటింగ్ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ప్రీ సేల్స్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ప్రీ సేల్స్ సర్వీసెస్ ఎక్సెట్రా. సర్వీస్ అబ్జెక్షన్స్, సేవలకు సంబంధించిన అభ్యంతరాలలో విక్రయానంతర సేవలు, అంటే విక్రయానంతర సేవలు విక్రయానికి ముందుండే సేవలు అని అర్థం. సో అలాంటి సేవల విషయంలో ఏవైనా వినియోగదారులకు అసంతృప్తికి వారు గురైనప్పుడు వాళ్లకు ఇలాంటి అభ్యంతరాలు అనేవి తలెత్తుతుంటాయి. నంబర్ ఫైవ్, ప్రైస్ అబ్జెక్షన్స్, అంటే ధరలకు సంబంధించిన అభ్యంతరాలు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైస్ ఈజ్ టూ హై ఆర్ టూ లో కంపేరింగ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ధరలు మరీ తక్కువగా ఉన్నప్పుడు, లేదా ధరలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఇతర వస్తువులతో ధరలను మరియు దాని యొక్క నాణ్యతను పోల్చినప్పుడు ఇలాంటి అభ్యంతరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. టైప్స్ ఆఫ్ అబ్జెక్షన్స్ లో చివరిదైన సిక్స్త్, అబ్జెక్షన్స్ రిలేటింగ్ టు ద సేల్స్ మ్యాన్, అమ్మకందారులకు సంబంధించిన అభ్యంతరాలు, లేదా అమ్మకందారులకు సంబంధించిన అభ్యంతరాలు. ఎగ్జాంపుల్, ద సేల్స్ మ్యాన్ ఈజ్ న్యూ ఆర్ స్ట్రేంజ్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అండ్ దేర్ ఫోర్ నాట్ డిపెండబుల్. మీన్స్ అమ్మకందారుడు నూతన అమ్మకందారుడు అయి ఉండొచ్చు, పరిచయం లేని అమ్మకందారుడు అయి ఉండొచ్చు, లేదా అనుభవం లేని అమ్మకందారుని విషయంలో ఇలాంటి అభ్యంతరాలు అనేవి కొనుగోలుదారులకు లేదా వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియలలో తలెత్తుతూ ఉంటాయి. ఈ విధంగా మనం అభ్యంతరాలకు సంబంధించిన రకాలను మనం చర్చించడం జరిగింది. అభ్యంతరాలలో చివరగా మెథడ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్, అంటే అభ్యంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటికి సంబంధించిన పద్ధతుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. నంబర్ వన్, ద రీబూటల్ ఆర్ డైరెక్ట్ డేనియల్ ఆర్ కాంట్రడిక్షన్ మెథడ్. ఖండన
లేదా ప్రత్యక్ష తిరస్కరణ లేదా వైరుధ్యమైన పద్ధతి అని అర్థం. నంబర్ టూ, ఇండైరెక్ట్ డేనియల్ మెథడ్, పరోక్ష తిరస్కరణ పద్ధతి. నంబర్ త్రీ, క్వశ్చన్ ఆర్ కౌంటర్ క్వశ్చన్ ఆర్ ఇంటరాగేషన్ మెథడ్, ప్రశ్న లేదా ప్రతిప్రశ్న లేదా విచారణ పద్ధతి. నంబర్ ఫోర్, సుపీరియర్ పాయింట్ ఆర్ కాంపెన్సేషన్ మెథడ్, దీనిని మనం ఉన్నతమైన పద్ధతి లేదా పరిహార పద్ధతి అని కూడా అంటారు. నంబర్ ఫైవ్, టెస్టిమోనియల్ మెథడ్స్, యోగ్యత పత్రాల ఆధారంగా ఉండే పద్ధతి. నంబర్ సిక్స్, రీస్టేట్మెంట్ మెథడ్, పునఃస్థాపన పద్ధతి. నంబర్ సెవెన్, పాజిటివ్ కన్వర్షన్ ఆర్ బూమెరాంగ్ టెక్నిక్ ఆర్ ట్రాన్స్లేషన్ మెథడ్, సానుకూల మార్పిడి లేదా బూమెరాంగ్ టెక్నిక్ లేదా దీనినే అనువాద పద్ధతి అని కూడా అంటారు. నంబర్ ఎయిట్, వారంటీస్ అండ్ గ్యారంటీస్, వారంటీలు మరియు గ్యారంటీలు అంటే హామీలు అని అర్థం. అండ్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ నైన్త్ వన్, పాసప్ మెథడ్. సో ఈ పాసప్ మెథడ్ అనగా అంశాలను వెంట వెంటనే మారుస్తూ ఉండడం అని అర్థం. ఈ విధంగా మనం ఈ అధ్యాయంలో ముఖ్యంగా మూడు అంశాలను పరిశీలించడం జరిగింది. ఒకటి, ఇంట్రొడక్షన్ టు అబ్జెక్షన్స్, తర్వాత రీజన్స్ ఫర్ అబ్జెక్షన్స్, ద టైప్స్ ఆఫ్ అబ్జెక్షన్స్, అండ్ ద లాస్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. ఈ విధంగా పై విషయాలను మనం క్లుప్తంగా చర్చించడం జరిగింది. ఇంతటితో నా ఈ ప్రెజెంటేషన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.